గత 3 దశాబ్దాలుగా రాజకీయ జీవితంలో ఆజాత శత్రువు, స్నేహశీలి, నిరాడంబరుడు, ఉన్నత విద్యావంతుడు, అటు పార్టీలోనూ ఇటు సాధారణ ప్రజానికంలోనూ అభిమానాన్ని చూరగొన్న నేత, గుంటూరు పార్టీ అధ్యక్షుడు చందు సాంబశివరావు గారు. రాజకీయ విశ్లేషకుడుగాను టీవీ కార్యక్రమాలలో అందరిని ఆకర్షింపచేస్తున్న వ్యక్తి చందు సాంబశివరావు గారిని మన ఏపీ వెబ్ న్యూస్ ప్రతినిధితో ఫేస్ టు ఫేస్. పార్టీ సీనియర్ నాయకులు, వివాదరహితులు, అందరికీ చిరపరిచితమైనటువంటి వ్యక్తి, గుంటూరు నగర పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి శ్రీ చందు సాంబశివరావు గారితో ఏపీ వెబ్ న్యూస్ .com నిర్వహిస్తున్న ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. సార్ చెప్పండి. వాతావరణం చల్లబడినట్టుంది, కానీ రాజకీయ వాతావరణం మాత్రం మండే ఎండల మాదిరిగా పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో రోజుకు ఒక కుట్ర కోణాల గురించి, చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళటం గురించి, రాజకీయాలు రోజు రోజుకి రంగులు మారిపోతుంది. ఏంటి సార్ పరిస్థితి, ఏంటి, ఎలా ఉండబోతుంది రాజకీయం? ఏప్రిల్ మే నాటికి జనరల్ ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి మనకు ఇప్పుడు కొత్త ప్లేయర్స్ కూడా ఉన్నారు కాబట్టి, ఇంతకుముందు ఏంటంటే ప్రధానంగా తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ ఉన్నారు 2014లో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చారు కాబట్టి, జనసేన కూడా ఉంది కాబట్టి జనరల్గానే కాంపిటీషన్ పెరుగుతుంది, ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్. అది ఒక అంశం. అయితే మనకు అసలు భారతీయ జనతా పార్టీ లేదా కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి చేసిన అన్యాయాల మీద తెలుగుదేశం పార్టీ నిర్దిష్టంగా చాలా క్లియర్గా మేమైతే దాన్ని నిలువరించాలని, నిలదీయాలని చెప్పేసి కేంద్రాన్ని ఒప్పించి మెప్పించి మనకు రావాల్సినటువంటి హక్కుల పూర్వంగా మనకు రావాల్సినటువంటి అన్ని నిధులు అనుకోండి, సంస్థలు అనుకోండి, అటు విశాఖపట్నం జోన్ అనుకోండి, ఉక్కు కడప సీల్ ప్లాంట్ అనుకోండి, ఇవన్నీ కూడా మనకు రావాల్సిందే అనేది తెలుగుదేశం పార్టీ ప్రధానంగా ఫైట్ చేస్తుంది. ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఎవరైతే కష్టపడి పనిచేశారో, ఎవరైతే ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలనుకుంటున్నారో, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపాలనుకుంటున్నారో, వాళ్ళకి డెఫినెట్గా పట్టం కడతారు. సర్వేలకు విశ్వసనీయతకి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నటువంటి లగడపాటి రాజగోపాల్ గారు చేసిన సర్వే ప్రకారం వైఎస్ఆర్సీపీ పార్టీకి 60 సీట్లు, తెలుగుదేశం పార్టీకి 110 సీట్లు అంటున్నారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా అంటే ప్రజల సంతృప్తి 75 నుంచి 80% వరకు మా వైపే ఉంది అంటున్నారు. కానీ ఇక్కడ సర్వేని గమనిస్తే కనుక ముఖ్యమంత్రి గారు చెప్పిన దానికి కొంత భిన్నంగా కనపడి వైఎస్ఆర్సీపీకి 60 సీట్లు అనేది రావటం అనేది కొంచెం భిన్నంగా కనపడుతుంది. దీన్ని మీరు ఎట్లా మన గోలు 100% సీట్లు గెలవడం అయినప్పటికీ, అన్ని నియోజకవర్గాల్లో కనీసం 80% మందిని సాటిస్ఫై చేయటం అయినప్పటికీ, ఎక్కడైనా కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్న చోట, లోకల్ గవర్నెన్స్ ప్రాబ్లమ్స్ ఉన్న చోట, లోకల్ పొలిటికల్ ప్రెషర్స్ ఉన్న చోట కొంత అటు ఇటు జరగవచ్చు. బట్ ఆయన ఏమంటున్నారంటే ఆ 60 సీట్లలో మనం ఎందుకు వెనకబడుతున్నామో కూడా అర్థం చేసుకోవాలి, వాళ్ళను కూడా సాటిస్ఫై చేయాలి, అవి కూడా గెలిచే స్థాయికి తీసుకురావాలనేది సీఎం గారి ఉద్దేశం. వన్స్ అగైన్ ఈ సెఫాలజిస్టులు కానివ్వండి, సర్వే కంపెనీస్ కానివ్వండి, సర్వే ఎవరైతే స్టాటిస్టిషియన్స్ ఉన్నారో, ఇది కూడా కొంత లెవెల్ ఆఫ్ ఎర్రర్స్ తోటే జరుగుతుంటాయి. అది 2% 3% జరుగుతుంటుంది. ఆ 110 అనేది ఏంటంటే ఓవరాల్గా లీడ్ని చూపిస్తుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ ఈజ్ ఇన్ గుడ్ షేప్ అని మనం అనుకోవాలి. పదవులు వాటిలో మీరు ఇప్పటివరకు మీ ప్రయాణం సంతృప్తి చెందా లేదా? నేను 2004 వరకు అమెరికాలో ఉన్నానండి. అమెరికాలో రకరకాల పొజిషన్స్ చేశాను. సైంటిస్ట్గా పనిచేశాను, ఇంజనీర్గా పనిచేశాను, మేనేజ్మెంట్ కన్సల్టెంట్గా పనిచేశాను. సో ఆ రోజున పార్టీ నన్ను ఆహ్వానించి దగ్గరాల్లో కంటెస్ట్ చేసే అవకాశం ఇచ్చారు. సో నా ఎంట్రీ ఇన్ టు పాలిటిక్స్ ఈజ్ డైరెక్ట్లీ యాజ్ అ క్యాండిడేట్, ఎమ్మెల్యే క్యాండిడేట్. దగ్గరాలకి ఎమ్మెల్యే క్యాండిడేట్గానే వచ్చాను. కొద్దిగా అది లాస్ట్ మినిట్ డెసిషన్ అవ్వటం, లాస్ట్ మినిట్లో కొద్దిగా అప్పుడున్న పరిస్థితులు, అప్పుడు మా ప్రిపరేషన్లో కొన్ని లోపాలు ఉండటం, లేదంటే ఓవరాల్గా రాజకీయం కూడా కొద్దిగా టఫ్గా ఉండటం, తెలుగుదేశం పార్టీ రిజల్ట్స్ చాలా వరకు నెగిటివ్గా వచ్చినాయి. మన గుంటూరు జిల్లాలో 19 సీట్లకు కాను 18 మనం ఓడిపోవడం జరిగింది, ఒక్క సీటు మాత్రమే గెలిచాం పొన్నూరు. అలాంటి టఫ్ టైంలో నేను ఎంటర్ అయ్యాను. కానీ ఒకసారి ఎంటర్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద నమ్మకం అనుకోండి, తెలుగుదేశం పార్టీ విధానాల మీద మనకున్నటువంటి ఆ గురి అనుకోండి, ఒక మంచి ప్లాట్ఫాము, మనం నిజంగా పాలిటిక్స్లో ఉండాలనుకుంటే, రాజకీయంగా మనం ఎదగాలనుకుంటే తెలుగుదేశం పార్టీ ఈజ్ ద రైట్ ప్లాట్ఫామ్ అనుకుని నమ్మి నేను ఉండిపోయాను ఇక్కడ.
2004 నుంచి 2009 వరకు నేను ఇన్ఛార్జిగా పనిచేశాను పార్టీ పరంగా దుగ్గిరాల నియోజకవర్గానికి. తర్వాత 2009 డీలిమిటేషన్లో దుగ్గిరాల రద్దయిపోయింది. రద్దయిన తర్వాత నాకు పొలిటికల్గా కంటెస్ట్ చేయడానికి అప్పుడు వెంటనే 2009 అవకాశం దొరకలేదు. కాబట్టి 2009 నుంచి 2014 వరకు స్టేట్ ఆఫీస్లో, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి లేదంటే మాకున్న సీనియర్ లీడర్స్ తోటి ఒక టీమ్గా పనిచేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అనేక అంశాల మీద పార్టీ పరమైన పనే చేశాం. 100% పార్టీకి పనిచేశాను. 2014 కూడా కంటెస్ట్ చేసే అవకాశం రాలేదు. ఎందుకంటే 2009 స్ట్రక్చర్ ఎలా ఉందో 2014 కూడా కుడియడంగా అలాగే ఉంచాల్సిన అవసరం ఉంది. అయితే 2014 తర్వాత మనం ప్రభుత్వం ఇక్కడికి రావడం, తెలుగుదేశం పార్టీ హెడ్ ఆఫీస్ కూడా మన రాష్ట్రానికి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ సంబంధించి గుంటూరు రావడం, కాబట్టి నేను కూడా ఇక గుంటూరులో ఉండాలని అనుకోవటం. ఎటు గుంటూరులో ఉంటున్నాను కాబట్టి మాది నేటివ్ ప్లేస్ తెనాలి దగ్గర అయినప్పటికీ ఇదంతా కూడా సుపరిచితమైన ఏరియా. నేను గుంటూరులో నివాసం ఉంటున్నాను కాబట్టి గుంటూరులో ఏదైనా బాధ్యత తీసుకుంటే బాగుంటుందేమో, ఈయనకి బాధ్యత ఇస్తే బాగుంటుందేమో అనే ఆలోచనలో పార్టీ అధిష్టానం నన్ను నగర అధ్యక్షుడిగా పనిచేయమన్నప్పుడు వితౌట్ ఎనీ క్వశ్చన్స్ నేను నగర అధ్యక్షుడిగా తీసుకున్నాను. ఇన్ బిట్వీన్ ఆ నియోజకవర్గ ఇన్ఛార్జి దగ్గర నుంచి నగర అధ్యక్షుడు అయ్యే లోపు నేను రాష్ట్ర పార్టీలో కార్యదర్శిగా పనిచేశాను, కార్యనిర్వాహక కార్యదర్శిగా పనిచేశాను. సరే అఫీషియల్గా టైటిల్ ఏదైనప్పటికీ మీడియా మిత్రులందరూ కూడా ఎనాలిసిస్ కోసం లేదా పార్టీ వాయిస్ వినిపించడం కోసం ఎక్కువగా అధికార ప్రతినిధి అనుకుంటూ నన్ను పిలిచేవాళ్ళు. సరే ఏదైనా అంటే మీ టీవీలో మీరు చేసే విశ్లేషణలు కూడా చాలా అంటే రోజు టీవీలో ఒక ఘర్షణ వాతావరణం జరిగే విశ్లేషణలో మీరు సంపూర్ణంగా ఏదైతే సబ్జెక్ట్ ఉందో దాని మీదనే విశ్లేషణ చేస్తూ ఉన్నారు, చర్చా కార్యక్రమం నిర్వహించేవాళ్ళు. అందువల్ల మీరు అధికార ప్రతినిధి అనేది ఒక ముద్రపడిపోయింది. ఏదేమైనా కానీ మొదటి నుంచి 2014 నుంచి నేను యుఎస్లో చదువుకున్నప్పుడు ఈ మ్యాస్ కమ్యూనికేషన్స్ గురించి నా అండర్స్టాండింగ్ ఏదైతే ఉందో, ఇంటర్నల్గా టీమ్ డిస్కషన్స్లో మేము ఎలా చేసుకునేవాళ్ళం, ప్రొడక్టివ్గా ఒక డిస్కషన్ జరగాలి అంటే మనం ప్రశాంతంగా మాట్లాడుకోవాల్సిన బాధ్యత ఉందని నేను అప్పుడు నమ్ముతాను, అప్పుడు నమ్మాను, ఇప్పుడు నమ్ముతాను. రాజకీయంగా విమర్శించుకోవడం అంటే అరవటం కాదు, విమర్శకి అరవటానికి అసలు సంబంధం లేదు. మీకు నిజమైన విమర్శ చేయాలనుకుంటే మీరు మంచి భాషతోటి స్ట్రైట్గా మాట్లాడినప్పుడు అందరికీ అర్థమవుద్ది మనం ఏం మాట్లాడుతున్నామో. మనం మెచ్చుకోవాలనుకున్నా అందరికీ అర్థమవుద్ది, మనం విమర్శించాలన్నా అందరికీ అర్థమవుద్ది. తటస్థుల రాజకీయాల్లో బాగా ఉన్నత విద్యావంతులు, ప్రముఖ వ్యాపారవేత్తలు రాజకీయాల్లోకి వస్తే వాళ్ళు సమాజానికి ఎక్కువ సేవ చేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్పనే ఉద్దేశంతో ఎన్ఆర్ఐస్ని కానీ పారిశ్రామికవేత్తలను కానీ టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యేస్గా పోటీ చేయించారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎవరైతే అట్లా టికెట్లు తీసుకుని తటస్థుల కోటాలో పోటీ చేశారో ఒకసారి గెలిచిన వాళ్ళు లేదు ఓడిపోయిన వాళ్ళు ఇద్దరు తర్వాత రాజకీయాల్లోంచి ఫేడ్ అయిపోయారు. అది గమనించారు. కానీ మీరు మాత్రం ఏ తర్వాత ఎక్కడ పోటీ చేయకపోయినా ఏ ఇది లేక కంటిన్యూ అవుతూ పార్టీలో అలానే కంటిన్యూ అవుతూ పార్టీ సేవల్లోకి ఈ కట్టుబడి ఉన్నారు. ఈ ప్రయాణంలో మీకు ఎమ్మెల్సీ కానీ రాజ్యసభ కానీ ఇచ్చుంటే బాగుంటుంది లేదు ఇవ్వలేదని మీరైనా అసంతృప్తికి గురైన సందర్భాలు ఉన్నాయి? చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆలోచన ఈజ్ వెరీ కమెండబుల్, మంచి ఆలోచన నేను అనుకుంటున్నాను. ఏమనుకున్నారైనా 2004 నాకు అవకాశం ఇచ్చినప్పుడు మన రాష్ట్ర వ్యాప్తంగా చాలామందికి అవకాశం ఇచ్చారు. వాళ్ళు ఫుల్ టైం పొలిటీషియన్స్ కాదు, యాక్చువల్గా వాళ్ళు వేరియస్ ప్రొఫెషన్స్లో ఉన్నారు. నేనప్పుడు బహుశా నేను ఎన్ఆర్ఐగా వచ్చాను, మధు యాస్కి గారు కాంగ్రెస్ పార్టీలో ఎన్ఆర్ఐగా వచ్చారు, మేమిద్దరు ఒకే టైంలో వచ్చాం. ఆయన కాంగ్రెస్లో ఎంపీ అయ్యారు, నేను ఇక్కడ టీడీపీలో ఉన్నాను. అయితే ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ఆఫీసర్స్ కానివ్వండి, ప్రొఫెషనల్స్ డాక్టర్స్ కానివ్వండి, ఇంజనీర్స్ కానివ్వండి, చాలామందికి అవకాశం ఇచ్చారు. 2004 తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాలేదు అని అన్న తర్వాత మెజారిటీ ఆఫ్ తటస్థులు వెనక్కి వెళ్ళిపోయారు ఇమీడియట్గా. తర్వాత కొంతమంది కొంతకాలం ఉన్నారు, తర్వాత స్లో అయిపోయారు. మేబీ వాళ్ళకి జెన్యున్గా ఈ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, లేదంటే ఇది కష్టం అనుకుని ఉండొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో వాళ్ళు ఇమడలేకపోయి ఉండొచ్చు, మారలేకపోయి ఉండొచ్చు, కారణాలు ఏమైనా కావచ్చు. అది కూడా నిజంగా నాలాంటి వాళ్ళకు ఒక ఛాలెంజే. ఎందుకంటే అందరూ కనుక ఆ రోజున తటస్థులుగా 14 ఏమో కంటెస్ట్ చేస్తే వాళ్ళందరూ సిస్టంలో ఉన్నారనుకోండి, తటస్థుల మీద అభిమానం పెరిగేది, పార్టీలో నమ్మకం పెరిగేది.
ఇప్పుడు వాళ్ళు వచ్చారు వెళ్ళారు కాబట్టి తటస్థులని ఇక కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చినా అలా వెళ్ళిపోతారేమో, వచ్చి వెళ్ళిపోతారేమో, తర్వాత ఆయా నియోజకవర్గాలు ఇబ్బంది పడతాయి, కార్యకర్తలు ఇబ్బంది పడతారు అనేది ఒక అభిప్రాయం. తర్వాత తటస్థులుగా రావడం అనేది తటస్థులకి ఎక్స్ట్రా బాధ్యత ఉంటుంది. పార్టీలో 20 ఏళ్ళు 30 ఏళ్ళుగా పనిచేసిన వాళ్ళు ఆ సీటు ఆశిస్తున్న వాళ్ళని కాదనుకుని ఎవరో బయట సపోజ్ నా వరకు నేనే మాట్లాడితే నేను బయట నుంచి రావడం అనేది ఒక రకంగా నాకు ఇబ్బందే. టు దట్ ఎక్స్టెంట్ నేను ఎక్స్ట్రా పని చేయాలి, ఎక్స్ట్రా వాళ్ళతో మంచిగా ఉండాలి, వాళ్ళని ప్లీజ్ చేయాలి, వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తూ టీం వర్క్ చేయాలి. బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఆ సామాజిక వర్గం నుంచి నియమించడంలోనే ఈ కమ్యూనిటీ మీద ఫోకస్ పెట్టారు అనుకునేదానికి అయి ఉండొచ్చేమో. దానికంటే కూడా కన్నా లక్ష్మీనారాయణ గారు కాంగ్రెస్ పార్టీలో నుంచి భారతీయ జనతా పార్టీకి వెళ్ళారు. ఆయనతో పాటు ఇంకొంతమంది సీనియర్ నాయకులు కూడా వాళ్ళ టీం అంతా అక్కడ భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. గుంటూరు జిల్లాలో ప్రముఖమైన నాయకుడు, దాన్నే కాదంటలేదు. రాష్ట్ర స్థాయిగా ఆయన స్ట్రేచర్ ఎంతవరకు పనికి వస్తుందో పనికిరాదో కూడా నాకు తెలియదు. బట్ గుంటూరు జిల్లాలో మాత్రం ప్రముఖమైన నాయకుడు, కాపు కమ్యూనిటీ తరఫున కూడా ప్రముఖమైన నాయకుడుగా అనుకోవచ్చు మనం. ఆయన ఏ పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీని వదిలేసి వైఎస్ఆర్ పార్టీకి వెళ్దాం అనుకున్నాడు అనేది ఫస్ట్ క్వశ్చన్. భారతీయ జనతా పార్టీలో ఆయనకు నచ్చింది ఏంటి? జగన్మోహన్ రెడ్డి లేదా వైఎస్ఆర్ పార్టీలో ఆయనకు నచ్చింది ఏంటి? ఏదో ఉంది కదా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, మరి ముఖ్యంగా గుంటూరు జిల్లా రాజకీయాల వరకన్నా చూసుకుంటే భారతీయ జనతా పార్టీలో ఉన్న ఏ నాయకుడి కంటే కూడా కన్నా లక్ష్మీనారాయణ గారికి బాగా అర్థమైంది కదా. అలా అర్థమైన నాయకుడు మరి ఎందుకు వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్దాం అనుకున్నాడు? మీరన్న క్వశ్చనే నిజమైతే, కుల రాజకీయాలు కుల సమీకరణలే నిజమైతే, ఆయన మరి జగన్ పార్టీ మన పవన్ కళ్యాణ్ పార్టీలోకి వెళ్ళాలి షూర్ షాట్గా గెలిచేవాడు అనుకుంటే, అవునా? మరి జగన్ పార్టీలోకి ఎందుకు వెళ్దాం అనుకున్నాడు? ఒకటి కన్నా లక్ష్మీనారాయణ గారు దేనికో భయపడి తగ్గారా, లేదు దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్న భారతీయ జనతా పార్టీ ఏమన్నా ఆశ చూపెట్టి ఆయన్ని వెనక్కి ఆపగలిగిందా? ఏది ఎటు జరిగినా అది అధికారం చుట్టూనో అవకాశం చుట్టూనో జరిగిన డెసిషనే, కానీ నిజమైన రాజకీయం ఎలా అవుతుంది? కన్నా లక్ష్మీనారాయణ గారు అధ్యక్ష పదవి తీసుకున్న తర్వాత కూడా ఒక మాట అన్నారు, మా కార్యకర్తలందరూ వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్దామన్నారు, సన్నాహం చేసుకున్నారు, బహుశా వెళ్ళిపోయి ఉంటారు. మరి ఇప్పుడు మిగిలింది ఎవరు? కన్నా లక్ష్మీనారాయణ గారు. ఆయన కూడా మిగిలి భారతీయ జనతా పార్టీ ఏమి హెల్ప్ చేయగలడు ఆయన కదా. సో అది ఆయన కాపు కాబట్టి అనే దానికంటే కూడా వ్యక్తిగతంగా ఆయన ఏదో ఆశించాడు లేదా ఆయన దేనికో భయపడ్డాడు, ఆ రెండిట్లో ఏదో జరిగి ఉండాలి. అది టైం విల్ టెల్. లేదంటే ఆయన గుండె మీద చేసుకుని చెప్పమానండి. కుల రాజకీయాలను ఆయన నమ్మినా, మీరు అడిగిన ప్రశ్నలో నిజంగా ఆయన ఏకీభవించినా, లేదు భారతీయ జనతా పార్టీనే బెటర్ పార్టీ అని అనుకున్నా, ఆయన వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళాలనే ఆలోచన చేయడు, ఫ్లెక్స్ లేడు, భోజనాలు ఏర్పాట్లు వెహికల్స్ ఏర్పాట్లు చేసుకోరు. అంత ఆ స్థాయిలోకి వచ్చిన మనిషి వెనక్కి తగ్గి కనీసం ఆరోగ్యం మెరుగైన తర్వాతైనా మళ్ళీ అదే ప్రయత్నం చేయాలి కదా. అది చేయకుండా మీరు మళ్ళీ భారతీయ జనతా పార్టీలోనే ఉంటూ భారతీయ జనతా పార్టీలో వాళ్ళు ఏదో ఒక ఎరేస్తే, ఒక బిస్కెట్ ఇస్తే, ఆ బిస్కెట్ కోసం మీరు ఆగిపోయారు అంటే మీరు దేనికన్నా భయపడుతున్నారా? మీకంటూ సిద్ధాంతం లేదా? ఏం ఆశించారు మీరు భారతీయ జనతా పార్టీ దగ్గర? మీ రాజకీయం, మీ శక్తి ఏమైంది కదా. ఇవన్నీ కూడా క్వశ్చన్స్. ఐ థింక్ ఆ పర్టికులర్ ఎపిసోడు కన్నా లక్ష్మీనారాయణ గారిని నైతికంగాను రాజకీయంగాను చాలా బలహీనపరిచినాయి అని నేను అనుకుంటాను. ఇప్పుడు మీరు గుంటూరు నగర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న మీ పరిధిలోనే ఆయన ఉన్న నియోజకవర్గం ఉంది, ఆయన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఓకే, మీరు ఒకే సామాజిక వర్గంగా ఉన్నారు, మీరు కూడా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మీరు ఆయన నియోజకవర్గం ఎలా రాజకీయంగా ఆయన ఎలా ఎదుర్కోవడం, మీరు ఎలాంటి పాత్ర పోషించాల్సి వస్తుంది? ఇది పార్టీ టు పార్టీనే కదండి, వ్యక్తిగతం ఏం కాదు. ఆయన వయసులో నాకంటే కొద్దిగా పెద్ద, ఆయన నా బ్యాక్గ్రౌండ్ వేరు, ఆయన బ్యాక్గ్రౌండ్ వేరు, ఆయన సీనియర్ పొలిటీషియన్. ఇది వ్యక్తిగతంగా నేను మాట్లాడలేదు. ఆయన ఎదుర్కోవడం అనేది భారతీయ జనతా పార్టీ వర్సెస్ టీడీపీ. భారతీయ జనతా పార్టీ వర్సెస్ టీడీపీ మాట్లాడుకున్నప్పుడు భారతీయ జనతా పార్టీకి లోక స్టాండ్ అయి ఉందని నేను అనుకోవట్లేదు. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి స్ట్రెంగ్త్ లేదు, స్ట్రెంగ్త్ పెరిగే అవకాశం లేదు.
వాళ్ళు కనుక ఆంధ్రప్రదేశ్కి ఈ కష్టకాలంలో హెల్ప్ చేసి ఉంటే, ఇచ్చిన ప్రామిస్ కంటే ఇంకొద్దిగా ముందుకెళ్ళి కొద్దిగా హెల్ప్ చేసి ఉంటే, వాళ్ళు అడగటానికి, ప్రజలు మెచ్చుకోవడానికి, వాళ్ళు బలోపేతం కావడానికి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిన హామీని నెరవేర్చలేకపోయారు, చట్టాన్ని అమలు చేయలేకపోయారు, మనం ఏదన్నా ఆశిస్తే దానికి మొండి చేయి చూపించారు. ఇవాళ వరకు ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అందరితో పాటు డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ఆ 42% వస్తాయి మనకి, చట్టంలో ఉన్న కొన్ని అంశాలను స్టార్ట్ చేశారు మనం కాదంటలేదు, ప్రత్యేకంగా ఇబ్బందుల్లో ఉన్న ఈ రాష్ట్రానికి మేము ఇదిగో ఈ ఎక్స్ట్రా పని చేశాము, మీకు ఇలా ఒక 5,000 కోట్లో 10,000 కోట్లో మేము ఇన్వెస్ట్ చేసి ఇక్కడ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి, తద్వారా పని కల్పించడానికి, తద్వారా ఎక్కువ మందికి ఇన్కమ్ పెరగడానికి మేము దోహదపడ్డాము అనేది ఏమీ లేదు. రాష్ట్రం రాష్ట్రం పని చేసుకుంటుంది, కేంద్రం కేంద్రం పని చేసుకుంటుంది. ఇప్పుడు ప్రత్యేకంగా మిమ్మల్ని మేము ఇక్కడ చూసి మన ఆంధ్రప్రజానికి ఎందుకు గౌరవించాలి, ఎందుకు మిమ్మల్ని సపోర్ట్ చేయాలి అనేది, అంటే రాజకీయంగా వాళ్ళు ఏదో విమర్శించడానికైతే మనల్ని విమర్శిస్తారేమో, కానీ తాపీగా టేబుల్ వేసుకుని బ్యాలెన్స్ షీట్ వేసుకుంటే ఐ డోంట్ థింక్ కొత్తగా భారతీయ జనతా పార్టీని మెచ్చుకుని భారతీయ జనతా పార్టీ దగ్గరికి వెళ్ళే ఇంకొక ఓటర్ అయితే ఉండడు. గతంలో వాళ్ళ బలాలు వేరియస్ రీజన్స్ కొంత ఉండి ఉంటుంది, 1-2% ఉండి ఉంటుంది, అంతవరకే వాళ్ళు పరిమితం కావచ్చు, అది కూడా వీక్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక తెలుగుదేశం పార్టీ, మాకు ప్లాట్ఫామ్ మంచిది. తెలుగుదేశం పార్టీ అంటే ఆటోమేటిక్గా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్నారు, ఉన్నంతలో జాగ్రత్త చేసి మంచి గవర్నెన్స్ ద్వారా నిధులు దుర్వినియోగం కాకుండా మనం ఎక్కువ పనులు చేయగలుగుతున్నాం, మన రెవెన్యూ స్లోగా పెంచుకోగలుగుతున్నాం, మన కష్టాలకి మనమే బాధ్యత తీసుకోవాలి, ఈ డెవలప్మెంట్కి మనం ఏది ఏమైనా సరే కేంద్రం మనకి ఎక్స్ట్రా హెల్ప్ చేసినా చేయకపోయినా వీకెన్ కంప్లీట్ పోలవరం, వీకెన్ కంప్లీట్ అమరావతి, వీకెన్ డెవలప్ సిటీస్ అని కూర్చున్నాం మేము, దాన్ని ప్రజలు హర్షిస్తున్నారు, అది మా బలం. కాబట్టి గుంటూరులో కన్నా లక్ష్మణ గారు గుంటూరులో ఉన్న పండరీపురం 4వ లైన్లో ఉన్న ఇదే బిల్డింగ్లో ఉన్న మనకేమి ఇబ్బంది లేదు. ఆయన పాయింట్ వేరు, ఆయన స్ట్రెంగ్త్ వేరు. వాళ్ళు ఇప్పుడు డిఫెన్స్లో ఉన్నారు, చాలా డిఫెన్స్లో ఉన్నారు. ఇప్పుడు ఆయన నిజంగా వచ్చేసి గుంటూరు ప్రజలకు ఏం సమాధానం చెప్పగలరు, గుంటూరు ప్రజలకు వాళ్ళు ఏం ఎక్స్ట్రా చేశారు కాబట్టి అని సమాధానం చెప్పగలరు, చెప్పలేక తెలుగుదేశం ప్రభుత్వాన్ని లేదా తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శించడమే పనిగా పెట్టుకుంటే విమర్శ సమాధానం కాదు. అన్నిసార్లు మీరు నిజానిజాలు మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఒకటి, కన్నా లక్ష్మీనారాయణ మన పార్టీలో చేరదని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వచ్చి ఆయన్ని పరామర్శించడం అనేది జరుగుతుంది. అలానే ముద్రగడ పద్మనాభం ఒక కాపు సీనియర్ లీడర్గా మిమ్మల్ని కూడా ఇంతకుముందు ఏమైనా సంప్రదించడం జరిగిందా? అంటే కాపు ఉద్యమానికి కానీ లేదంటే మిమ్మల్ని వేరే పార్టీ వైపు రమ్మని అడగడం కానీ లేదు మిమ్మల్ని కలిసి? లేదు లేదు, వ్యక్తిగతంగా తెలుసు, నాకు బాగానే పరిచయం ఉంది, ఆయనకి నేనెవరో కూడా తెలుసు బాగానే, అది అంతవరకే పరిమితం. వాళ్ళు కాపు కమ్యూనిటీ కోసం, కాపు రిజర్వేషన్స్ కోసం ఏదో ఒక టాపిక్ తీసుకున్నాడు ఆయన, అది మేము ఇచ్చిన హామీ. తెలుగుదేశం పార్టీలో ఉన్న కాపు నాయకులు పనిచేసి, మేము పనిచేసి, మేము మా పాలిట్ బ్యూరోని ఒప్పించుకుని, మా అధినాయకత్వాన్ని ఒప్పించుకుని దాన్ని మేము మేనిఫెస్టోలో పెట్టుకోగలిగాం. అప్పుడు ముద్రగడ పద్మనాభం గారు ఈ టాపిక్ని గురించి మాట్లాడలేదు. 2014 తర్వాత మా ప్రయత్నాల్లో భాగంగా అది కూడా ఒక అంశం, దాన్ని ఫుల్ఫిల్ చేయాలి కాబట్టి ముందు వాళ్ళని ఆర్థికంగా అభివృద్ధి పదంలో నడపడానికి కాపు కార్పొరేషన్ పెట్టగలిగాం. అది ఈజీ థింగ్ టు డూ కాబట్టి చేయగలిగాం. ఒక రకంగా అది కూడా కష్టమే, మిగతా అనేక కులాల మధ్యలో ఒక కాపులకే మీరు ఎందుకు ప్రయారిటీ ఇవ్వాలనే క్వశ్చన్ కూడా వస్తుంది రాజకీయంగా. దాన్ని కూడా ఫేస్ చేస్తూ, దాన్ని కూడా ఆయా వర్గాలని మనం నచ్చజెప్పుకుంటూ, వాళ్ళని కన్విన్స్ చేసుకుంటూ ముఖ్యమంత్రి గారు కార్పొరేషన్ చేయగలిగాడు. తర్వాత స్టూడెంట్స్ చదువుకోవడానికి రాజకీయంగా ప్రాతినిధ్యం పెంచారు, మనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు, 5 మంత్రి పదవులు ఇచ్చారు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఈ బీసీ కాపుల్ని బీసీలో చేర్చడం అనే అంశం కూడా ప్యారలల్గా జరుగుతుంది. అదేదో స్టేట్ గవర్నమెంట్ అనుకుంటే అయ్యే పని కాదు కాబట్టి స్టేట్ గవర్నమెంట్ కొంత సపోర్టింగ్ ఎవిడెన్స్ తీసుకుంటూ మంజునాథన్ కమిషన్ రిపోర్ట్ తెచ్చుకునేదాకా ఆగాలి, దాని ద్వారా మనం లీగల్గా ఫైట్ చేయాలని మనం అనుకుంటుంటే అసెంబ్లీలోనూ పార్లమెంట్లోనూ, అది ముద్రగడ పద్మనాభం గారికి నచ్చలేదు.
ఇవన్నీ ఎందుకు తతంగం? గతంలోనే కమిషన్స్ ఉన్నాయి, ఆ రిపోర్ట్స్ మీద మీరు చేయొచ్చు కదా, ఏదో ఆయన 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 పాయింట్లో ఆయన ఉన్నాడు. అది ఆయన ధోరణి, ఆయన విధానం. దాన్ని ఒప్పుకునే వాళ్ళు ఉన్నారు, దాన్ని విమర్శించే వాళ్ళు ఉన్నారు. ఆయన రాజకీయంగా డైరెక్ట్గా ఎప్పుడు కూడా ఏదో ఎళ్ళు పెట్టాడని నేను అనుకోవట్లేదు. అట్లీస్ట్ ఈ 4 ఇయర్స్లో ఆయన ఆయన ఒక ఇష్యూ మీద ఫైట్ చేసుకుంటున్నాడు. దాంట్లో రైట్ ఆర్ రాంగ్ అది వేరే విషయం. భారతీయ జనతా పార్టీలో కన్నా లక్ష్మీనారాయణ గారు ఆగిపోయాడు లేదా అధ్యక్షుడు అయ్యాడు అన్నప్పుడు ముద్రగడ పద్మనాభం గారు నేను యాదృచ్ఛికంగా వేరే ఏదో విషయం మీద నేను లేదంటే ఆయనకి ఏదో హెల్త్ బాగుండలేదు కాబట్టి పలకరించి వెళ్ళటానికి వచ్చాను, అంతేగాని దీంట్లో రాజకీయంగా ఏం లేదని ఆయన అన్నాడు. జనరల్గా అంతవరకు అయితే నేను ఒప్పుకుంటాను. ఇప్పుడు నేను రెండో క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. మీరు నన్ను ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు, ఇప్పుడు కాపులు రాజకీయము కాపు నాయకత్వం అది ఇది అని అన్నారు కదా. కన్నా లక్ష్మీనారాయణ గారి కంటే భారతీయ జనతా పార్టీ కంటే ఎంతో కొంత జనసేనకే మెరుగ్గా ఉంటుంది కదా, ఉండాలి కదా పరిస్థితి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఫ్రెష్గా వస్తున్నాడు, ఆయన మీద ఎలాంటి ఆరోపణలు ఉండవు. సరే ఆయనకు తెలిసిన రాజకీయం ఆయన చేస్తాడు, క్లీన్ షీట్ కాబట్టి ఆయనకి కాపు కమ్యూనిటీ అండగా నిలబడితే ఆయనకే పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీకి 1% 2% వస్తే ఆయనకు అంతకంటే డెఫినెట్గా మెరుగ్గా వచ్చే అవకాశం ఉంది. మరి అలాంటప్పుడు ముద్రగడ పద్మనాభం గారు ఎవరిని సపోర్ట్ చేయాలి? ఒకవేళ సపోర్ట్ చేయాలనుకుంటే కదా, మరి ఆయన కన్నా గారిని ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు? గతంలో అనేక మంది కాపు నాయకులు చాలా ప్రయత్నాలు చేసి ధర్నాలు చేసి పోరాటాలు చేస్తే రాజశేఖర్ రెడ్డి గారు కాపుల కోసం అని చెప్పేసి 3 కోట్లు ప్రత్యేకమైన నిధిని ప్రత్యేక ఫండ్ని విడుదల చేశాడు కాపు విద్యార్థుల స్కాలర్షిప్స్ కోసం. దట్స్ ఇట్. రాజశేఖర్ రెడ్డి గారు ఎంటైర్ లైఫ్లో కాపుల కోసం అంటూ ప్రత్యేకంగా చేసిన పని ఏదన్నా ఉంది అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3 కోట్ల రూపాయలు పిల్లలు చదువుకోవడానికి శాంక్షన్ చేశాడు. అప్పటికే ఫీ రీఎంబర్స్మెంట్ ఉంది, కాపుల దాంట్లో ఎలిజిబిలిటీ లేదు కాబట్టి ఆయన ఏదో ప్రత్యేకంగా ఇవ్వాలని ఒక ఎరేసాడు. దాంట్లో 1 కోటి రూపాయలు మాత్రమే రిలీజ్ చేశారు. ఇది ముద్రగడ సత్యనారాయణ ముద్రగడ పద్మనాభం గారికి తెలుసు, కాపు నాయకులందరికీ తెలుసు, మా అందరికీ తెలుసు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 1000 కోట్ల రూపాయలు పర్ ఇయర్ ఫండ్ తోటి సంవత్సరానికి 1000 కోట్ల చొప్పున కార్పొరేషన్ ద్వారా ఒక్కొక్క స్టూడెంట్కి 10 లక్షల వరకు గ్రాంట్ ఇస్తూ అనేక మందిని విదేశీ విద్యని ఇక్కడ చదువుకోవడానికని స్కాలర్షిప్స్ అని ఫీ రీఎంబర్స్మెంట్ అని మరి పనిముట్లు కొనుక్కోవడానికి చిన్న కంపెనీస్ పెట్టుకోవడానికి కుట్టు మిషన్లు కొనుక్కోవడానికి ఒకటి కాదు కాపుల్లో ఉన్న అన్ని ఏజ్ గ్రూప్స్కి అన్ని రకాల ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్స్ వాళ్ళకి చదువుకున్న వాళ్ళకి చదువుకోలేని వాళ్ళకి రైతులకి మనం కార్పొరేషన్ ద్వారా మనం హెల్ప్ చేయగలుగుతున్నాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మీరు సపోర్ట్ చేస్తారా? మనం జీవితాంతం పోరాటం చేస్తే 3 కోట్లు అంటూ మాట్లాడుతూ 1 కోటి రూపాయలు రిలీజ్ చేసిన రాజశేఖర్ రెడ్డి గారినో లేదా రాజశేఖర్ రెడ్డి గారి అబ్బాయినో సపోర్ట్ చేస్తారు? చేయకూడదు కదా. ఇప్పుడు దీంట్లో ముద్రగడ గారి నిజాయితీని కూడా క్వశ్చన్ చేస్తాం కదా ఇలాంటివి జరిగినప్పుడు. మీరు అడగంది మేము చేసాం, మీరు ఆ రోజున ఫైట్ చేయాల, కాపుల్ని బీసీలో చేర్చండి అని చంద్రబాబు నాయుడు గారికి ఎలక్షన్స్కు ముందు ఈయనేం చేయాల? ఈయన ఏ పార్టీని అడగల, బీజేపీ వాళ్ళని అడగలేదు, కమ్యూనిస్ట్ పార్టీని అడగలేదు, కాంగ్రెస్ పార్టీని అడగలేదు, జగన్మోహన్ రెడ్డి గారిని అసలు అడగలేదు. వాళ్ళు ఎవరూ చేయని మాట, వాళ్ళు ఎవరూ చేయని ప్రయత్నం తెలుగుదేశం చేయడానికి పూనుకుంది. అభినందించాల్సిన తెలుగుదేశంనేమో ఆయన తప్పు పడుతున్నాడు, నేను ప్రయత్నం చేస్తుంటేనేమోనో నన్ను కిందకు లాగుతున్నాడు. అసలు దీన్ని ప్రయత్నమే చేయను, ఇది నాకు సంబంధించిన టాపిక్ కాదని కాడి కింద పడేసిన వాళ్ళనేమోనో ఆయన కాడేసుకుని మొయ్యాలని చూస్తున్నాడు. నిన్న కన్నా లక్ష్మీనారాయణ వాళ్ళ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాని కలిసి ఒక మెమరాండం ఒకటి సమర్పించింది. దాంట్లో కూడా కాపుల్ని బీసీలో చేర్చడం అనేది ఇప్పుడు పార్లమెంట్లో ఉంది, పార్లమెంట్లో పెండింగ్ లో ఉంది. దాని గురించి ప్రస్తావించడం లేదు కానీ చేయకపోవడం అనేది ఎక్కువ మందిలో ఉంది ఆగ్రహాన్ని కలిగి. ఆయన లెటర్లో 9 కానీ 10 పాయింట్స్ కానీ రైజ్ చేశాడండి. ఈయన ప్రెసిడెంట్గా అయిన తర్వాత ఫస్ట్ లెటరు దాంట్లో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా అనే దాని మీద ఈయనేం అడగలేదు. అంటే ప్రత్యేక హోదాని కానీ ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించి కానీ ఆయన ఇష్యూ రైజ్ చేయలేదు, మిగతాయి రైజ్ చేశారు.
ఏది రైల్వే జోన్ విషయం కానీ, స్టీల్ ప్లాంట్ విషయం కానీ, పోర్ట్ విషయం కానీ అలా కొన్ని రైజ్ చేశారు. అలా 9 పాయింట్స్ 10 పాయింట్స్ రైజ్ చేశారు. ఇప్పుడు ఒకవేళ ముద్రగడక పద్మనాభం గారు ఈయన కాపు నాయకుడు కాబట్టి మనకేదో ఒరుగుద్దని ఆయన అనుకుంటే, మరి నిజంగా కన్నా లక్ష్మణ గారి చేత ఏం రాయించుకోవాలైనా, అయ్యా మా బిల్లు ఒకటి పెండింగ్ ఉంది అక్కడ, స్టేట్ అయితేనేమో తీర్మానం చేసి పంపించింది, దాన్ని కాస్త బిల్లుగా చేసి దాన్ని ఆమోదించి కాపులను కూడా బీసీలో చేర్చండి అనే పాయింట్ మీ లెటర్ రాయండి, మీ పార్టీకి రాయండి, లేదా ప్రధానమంత్రి గారికి రాయండి అని అడిగి ఉండాలి. అడిగితే ఈయన చేసి ఉండాలి, చేయలేదు కదా. అంటే కన్నా లక్ష్మణ గారికి కాపుల ఇంట్రెస్ట్ లేదు, ముద్రగడ పద్మనాభం గారికి కూడా కాపులకి ఏది జరగాలో అది చేయించుకోలేని పరిస్థితిలో, కనీసం ఒక డిమాండ్గా ఒక ఉత్తరంలో ఒక ముక్కగా కూడా రాయించుకోలేని పరిస్థితిలో ముద్రగడ పద్మనాభం గారు ఉన్నారు. ఇప్పుడు మరి వాళ్ళ రిలేషన్షిప్ను మనం ఏమని ఆలోచించాలి? ఇప్పుడు నేనేమంటున్నానంటే ముద్రగడ పద్మనాభం గారికి అనేక ప్లాట్ఫామ్స్లో మేము రిక్వెస్ట్ చేస్తాం, సార్ మీరు అడగని మేము అడిగాం, తెలుగుదేశం పార్టీలో ఉన్న కాపు నాయకులు కొంత ఎక్సర్సైజ్ చేసి మేము అడిగాం, పొలిటికల్గా మాకు కొద్దిగా ఇంపార్టెన్స్ పెరగాలి ఇవ్వండి అని, తర్వాత ఆర్థికంగా మాకు వెసులుబాటు కల్పించండి అని, తర్వాత ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఈ డిమాండ్ కాపుల్ని బీసీలో చేర్చడం, ఈ మూడు మేము అడిగితే మేము రాయించుకుంటే మేము సాధించుకుంటే దాంట్లో 2 ఆల్రెడీ చేయగలిగాం, 3 చేయటానికి సగం చేయగలిగాం, మిగతా సగం పార్లమెంట్ చేయాలి. మరి మీరు నిజంగా ముద్రగడ పద్మనాభం గారే కన్నా లక్ష్మణ గారు హెల్ప్ చేయగలరు మనకు ఆ విషయంలో అనుకుంటే, అది వాళ్ళ ఆ లెటర్లో ఉండేది. లేదు అంటే ముద్రగడ గారు అడగనన్నా అడగలేదు, ఆయనకి దాని మీద చిత్తశుద్ధి లేదు, బాబుగారిని తిడితే సరిపోద్దు అనుకుంటున్నాడు ఆయన, లేదా ఆయన అడిగినా కన్నా లక్ష్మణ పెట్టలేదు, కన్నా లక్ష్మణ గారు పెట్టడానికి ధైర్యం చేయలేదు. ఎటు చూసినా కానీ వీళ్ళు ఇన్ వాట్ వే దే ఆర్ కాపు లీడర్స్ అండి, కాపుల కోసం కమ్యూనిటీ కోసం వీళ్ళు ఏ విధంగా కష్టపడుతున్నారు, ఎక్కడ కష్టపడుతున్నారు లేదు కనపట్లేదు. నేను ఇప్పుడు చెప్తున్నాను తెలుగుదేశం పార్టీలో 2014 మేనిఫెస్టోతో ఎవరెవరికి సంబంధం ఉందో, ఇప్పుడు మీకు కనపడుతున్నటువంటి కాపు నాయకులు అందరూ మా పార్టీలో ఉన్నవాళ్ళు 30-40 మందివి, మేము కూర్చుని మాట్లాడుకుని కిందబడి మీదబడి పాలిట్ బ్యూరో నేను ఒప్పించి మిగతా కులాలకు ఇబ్బంది లేకుండా మాకు బెనిఫిట్స్ ఇవ్వండి మేము రాయించుకోగలిగాం, మేము చేయించుకోగలిగాం. కాంగ్రెస్ పార్టీలో చేయగలిగారా మీరు? జగన్ పార్టీలో చేయగలిగారా? రేపు పవన్ కళ్యాణ్ గారు చేయగలుగుతాడా? మీరు చేయలేరు. కాబట్టి కాపు కమ్యూనిటీ వరకు ఏదన్నా మీరు మాట్లాడాలనుకుంటే తెలుగుదేశం పార్టీ హ్యాజ్ ఎ క్లియర్ అడ్వాంటేజ్, మేము వాళ్ళకి ఉపయోగపడ్డాం. ఉపయోగపడ్డాలని కాదు అనుకుని ఉపయోగపడనాడిని మోస్తామంటే నేనేం చేయలేను. కాపులు చాలా విఘ్నులు, తెలివైన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎక్కడ మనకు మంచి జరిగింది, మన అవసరాలకు ఎవరు అడ్రస్ చేశారు, మనల్ని ఎవరు కాపాడుతున్నారు, మనం ఎవరికి సపోర్ట్ చేస్తే బాగుంటుంది, మన పిల్లలకి బాగుంటుంది అవి ఆలోచించే చేస్తారు. కాబట్టి మీరు అందుకే రాష్ట్రంలో 20-25% కాపులు ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ గారికి 6% 7% అని ఎందుకు మాట్లాడుతున్నారు? సర్వేల్లో ఎందుకు మాట్లాడుతున్నారు? ఓవరాల్ పాపులేషన్లో 20% కాపులు ఉన్నప్పుడు మీరు నన్ను అడిగిన క్వశ్చన్ నిజమైతే అంటే మిగతా 14% ఎక్కడ? మెజారిటీ మాతో ఉన్నట్టే కదా. కాబట్టి అలా అంటే 6% అన్ని కులాలు కలుపుకుని పవన్ కళ్యాణ్ గారికి మిగతా కులాలు అన్ని కలుపుకునే కదా, సరే మెజారిటీ కాపులు ఉన్నప్పుడు మిగతా అందరూ కలుపుకుంటేనే అంత. మరి సరే మీరు 6 కాపు అనుకున్నా, కాపు నాయకులు మాట్లాడుతున్న 20% 6 పోతే మిగతా 14% లేరు కదా. దానికోసమే ప్రతి పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ట్రై చేయాలి. నేను పలానా కమ్యూనిటీ కాబట్టి నాకు ఆటోమేటిక్గా అడ్వాంటేజ్ వస్తుంది అనుకునేది ఊహాగానం మాత్రమే. మీరు మంచి మనిష, మీరు ఆటోమేటికల్లీ ప్రజారాజ్యమే కదా సార్, ఎక్కడైనా చాలా చోట్ల జరిగినాయి ఇవి, రాష్ట్రం అంతా మన దేశం అంతా మీరు చూసుకోండి, ఏ దేశంలోనైనా సరే ఇదిగో ఇది ఇతను మెజారిటీ కులానికి సంబంధించిన అతను కాబట్టి ముఖ్యమంత్రి కాగలిగాడు, ఈయన మెజారిటీ కులానికి సంబంధించిన వాడు కాబట్టి ఎమ్మెల్యే కాగలిగాడు, అలా ఏం లేదు. మీరు చంద్రబాబు నాయుడు గారిని ఓడించడం అనేది మీకు పర్సనల్ రీజన్, ఆయన మీ మాట వింటలేదనో, మీకంటే సీనియర్ అనో, మీకంటే పెద్దవాడనో, మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాడనో, మీరు ఆయన దగ్గర మీ ఆటలు సాగట్లేదనో, ఏదో మీ కారణాలు మీకున్నాయి, మీ కారణాలు మీకున్నాయి. అదే చిన్నపిల్లలు అయితే పవన్ కళ్యాణ్ అయితే లేదా జగన్మోహన్ రెడ్డి గారు అయితే మన చెప్పు చేతల్లో ఉంటారని బీజేపీ అనుకోవచ్చు,
పవన్ కళ్యాణ్ గారికిను జగన్మోహన్ రెడ్డి గారికిను చంద్రబాబు నాయుడు గారిని ఒకే ఘాటన మనం కట్టలేం కదా. ఇవాళ పవన్ కళ్యాణ్ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మనకి మన మనం చేస్తున్న తప్పుని ఎత్తి చూపించే ధైర్యం సాహసం చేస్తున్నాడు. ఆయన అడ్డు తొలగించుకుంటే మన ఇష్టం వచ్చినట్టుగా మనం రాజకీయాలు చేసుకోవచ్చు అని భారతీయ జనతా పార్టీ ఆశిస్తుంది. దానికి వంత పాడుతుంది డెఫినెట్గా వైఎస్ఆర్ పార్టీ. పవన్ కళ్యాణ్ గారు ఇంకా పాడుతున్నాడో లేదో నేను అనలేను, కానీ ప్రస్తుతానికైతే డెఫినెట్గా వైఎస్ఆర్ బీజేపీ వీళ్ళని హ్యాండ్ ఇన్ గ్లవ్, ఎవరిది చెయ్యో ఎవరిది గ్లవో నాకు తెలియదు, కానీ మొత్తం మీద రెండు ఒకే రకమైన పని అయితే చేస్తున్నాయి. అందుకని నేను కన్నా లక్ష్మణ్ గారి విషయంలో కూడా అన్నాను, మీ మనసంతా వైఎస్ఆర్లో ఉంది, వైఎస్ఆర్కి మైక్గా మాత్రమే మీరు బీజేపీలో ఉన్నారు, లేదంటే మీరు ఎందుకు వెళ్ళాలనుకున్నారో చెప్పండి, ఎందుకు వెళ్ళలేకపోయారో చెప్పండి, అక్కడ ఈ రెండు రోజుల్లో ఈ వారం రోజుల్లో మీకు నచ్చని అంశం ఏంటో చెప్పండి వైఎస్ఆర్లో. ఒకసారి మీరు నేను అటు వెళ్తున్నానని డిసిషన్ తీసుకున్న తర్వాత లక్షల మందికి తెలిసిపోయిన తర్వాత కోట్ల మందికి ఏమొచ్చింది, మీకు ఎందుకు భయపడ్డారు, ఎవరికి భయపడ్డారు, ఏదో జరిగింది కదా. అసలు దాని మీద చర్చ జరగకుండా ఆయన తెలివిగా తెలుగుదేశం పార్టీ ఏదో తప్పు చేసింది, చంద్రబాబు నాయుడు గారు మా సంగతి వదిలేసేయండి, బీజేపీ వర్సెస్ వైఎస్ఆర్ మీరు ఎందుకు అటు వెళ్ళాలనుకున్నారు, ఆ రోజున మీకు జగన్మోహన్ రెడ్డిలో కనపడిన ప్లస్ ఏంటి, మీరు ఎందుకు వద్దు అనుకున్నారు, అప్పుడు మీకు కనపడిన మైనస్ ఏంటి, రెండు చెప్పాలి మాకు. మీరు భారతీయ జనతా పార్టీని వదిలేద్దాం అనుకున్నప్పుడు మీకు భారతీయ జనతా పార్టీలో నచ్చిన సిద్ధాంతం ఏంటి, మళ్ళీ మీరు దాంట్లోనే ఉందాం అనుకున్నప్పుడు నచ్చిన సిద్ధాంతం ఏంటి, ఏం మార్పు వచ్చింది వారం రోజుల్లో? సో ఆబ్వియస్గా మీదేదో బయటకు వచ్చింది, మీరెందుకో భయపడుతున్నారు, కాబట్టి ఎవరో చెప్పినట్టుగా మీరు మనసు మార్చుకున్నారు. మీకు ఎవరు చెప్పారు, భారతీయ జనతా పార్టీ చెప్పి భయపెట్టిందా, జగన్మోహన్ రెడ్డి వద్దు మీరు అక్కడే ఉండండి అన్నాడా, ఎట్టా సార్? ఇప్పుడు మీరు గుంటూరు నగర టీడీపీ అధ్యక్షులు, ఎస్ సార్, ఈ పరిధిలో ఉన్న పశ్చిమ నియోజకవర్గంలో గతంలో చూస్తే ఆ నియోజకవర్గంలో కంటిన్యూగా ఒక్కళ్ళే ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భాలు లేవు, ప్రతిసారి ప్రతి ఎలక్షన్కి ఒకళ్ళు మారిపోతూ వస్తున్నారనమాట. అలానే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మోదీ వేణుగోపాల్ రెడ్డి గారు ఇప్పుడు ఈ స్థానాన్ని వదిలి మాచర్ల వెళ్తాడు అనేది ఒక నడుస్తుంది ఒక ఇది. మిమ్మల్ని నగర పార్టీ అధ్యక్షుడు పెట్టడంలో పశ్చిమ నియోజకవర్గానికి ఈసారి ఎమ్మెల్యే టికెట్ మీకు ఇవ్వాలనుకున్న దాంట్లో ముందు చర్యగా ఈ జరిగింది అనుకుంటున్నాను. ఇది దీన్ని కొలాబరేటరీ ఎవిడెన్స్ అంటారు, నిజంగా ఎవిడెన్స్ అవునో కాదో మనకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుంటూరు మీరు అన్న అబ్జర్వేషన్లో కొంత హిస్టారికల్గా కొంత ఫ్యాక్ట్ ఉంది. చాలామంది ఎమ్మెల్యేలు పార్టీలు ఏమైనా సరే ఒకసారి ఇక్కడ కంటెస్ట్ చేశారు, రెండోసారి చేశారు చేయలేదు, ఇది రకరకాలుగా జరిగిపోయింది. వేణుగోపాల్ రెడ్డి గారు వెరీ స్ట్రాంగ్ లీడర్, ఆయన ఎంపీగా మంచి పేరు తెచ్చుకున్నారు, సమైక్యాంధ్ర పోరాటంలో మంచి పేరు తెచ్చుకున్నారు, అలాగే ఇక్కడ ఎమ్మెల్యేగా కూడా కార్యకర్తలందరితో మమేకమవుతూ ఆయన ఆఫీస్కి ఎప్పుడు వెళ్ళినా సరే 100-200 మందితో నిండుగా ఈ సమస్యల కోసం రానివ్వండి, సంఘీభావం కోసం రానివ్వండి, ఆయనతో పాటు కలిసి పనిచేయాలనుకుంటున్న కార్యకర్తలు ప్లస్ ఎవరికైతే ఇబ్బంది ఉందో దాన్ని అక్కడే దేర్ అండ్ దెన్ పరిష్కరించాలనే కుతూహలం ఆయనలో ఉండటం ఇదంతా కూడా ఆయనకి ప్లస్. ఈజ్ ఎ వెరీ స్ట్రాంగ్ లీడర్. తెలుగుదేశం పార్టీ ఆయన ఇక్కడ కాదనుకుని ఇంకో చోట పంపాల్సిన అవసరం అయితే ఉండదు. ఆయన ఏంటంటే ఒకసారి మాచర్లో వెళ్ళినప్పుడు వాళ్ళందరూ అంటే గతంలో అక్కడ ఆయన ఎంపీగా పనిచేస్తున్నాడు, చాలామందితో పరిచయాలు ఉన్నాయి, మంచి కార్యకర్తలు ఉన్నారు, ఆయనకే మంచి అభిమానులు ఉన్నారు. అలాంటి వాళ్ళు మీరు మా దగ్గరకు రండి సార్ అంటే ఏంటంటే సరదాగా నేను వస్తానయా, నేను ఎందుకు రానని అని ఉండొచ్చాము. కానీ ఆ ఒక్క సందర్భాన్ని పట్టుకుని మనం ఆయన గుంటూరు వెస్ట్ కాదనుకుంటున్నాడనే కంక్లూజన్కి రావాల్సిన అవసరం లేదు. ఐ థింక్ వేణుగోపాల్ రెడ్డి గారు ఇక్కడే కంటెస్ట్ చేస్తాడు, ఇక్కడే గెలుస్తాడు, డెఫినెట్గా యూ విల్ హ్యావ్ బెటర్ ప్రాస్పెక్ట్స్ దిస్ టైం. ఎందుకంటే ఆయన ఫస్ట్ హ్యాండ్ చూశారు ఒక ఎమ్మెల్యే ఏమేమి చేయగలడో, ఎంత చొరవ తీసుకోగలడో, అది చిన్న కార్డు విషయమైనా వాటర్ విషయమైనా నేను చాలా సందర్భాల్లో చూశాను. ఆయన కామన్ మ్యాన్కి అటాచ్ కాగలడు, కామన్ మ్యాన్తో మమేకం కాగలడు, అలాంటి వాళ్ళనే కోరుకుంటారు. ఈజ్ అ గుడ్ లీడర్. మనం గుంటూరు వెస్ట్లోనే మళ్ళీ ఆయన ఎమ్మెల్యేగా గెలిపి ఆయన ఎమ్మెల్యేగానే గెలుస్తాడని నేను అనుకుంటున్నాను. ఎమ్మెల్యే కాదు నేను ఎంపీకి వెళ్తానంటే అది వేరే అంశం. పార్టీ అధ్యక్షులుగా ఎట్లాంటి కార్యక్రమాలు అంటే వివిధ సామాజిక వర్గాల నుంచి కానీ యువత కానీ ముస్లిం మైనారిటీ వాళ్ళ వైపు నుంచి కానీ ఎలాంటి కార్యక్రమాలని మీరు చేస్తున్నారు? ఇక్కడ మనకి అర్బన్ ఏరియాలోకి అంటే ఈ సిటీ ఏరియా సిటీ పరిధిలోకి
మొత్తం 52 పాత డివిజన్లు, ఇప్పుడు కొత్తగా ఇంకొక 5-6 డివిజన్స్ పెరుగుతున్నాయి కాబట్టి ఫైనల్గా అంతా సెటిల్ అయ్యేసరికి ఒక 62 డివిజన్లు అయ్యే అవకాశం ఉంది. ఈ పరిధిలో మనకి 3 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గుంటూరు ఈస్ట్ ఉంది, గుంటూరు వెస్ట్ ఉంది. మనకు చుట్టూ ఉన్న రూరల్ మండలం ప్రతిపాడులో ఉంది కాబట్టి ప్రతిపాడు అసెంబ్లీ గెలుపోవటములు కూడా అది కూడా అంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన పాపులేషన్ సిటీ పరిధిలోకి వస్తుంది. కాబట్టి ఈ అర్బన్ ప్రెసిడెంట్ అనేది చాలా బాధ్యతాయుతమైనటువంటి చాలా ఇంపార్టెంట్ పదం అని నేను అనుకుంటున్నాను. కాబట్టి మాకున్న స్ట్రక్చర్ ప్రకారం, ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ ప్రకారం మాకు ప్రతి డివిజన్లోనూ ఒక కార్యవర్గం ఉంటుంది, మెయిన్ కమిటీ ఉంటుంది, దానికి ఒక అధ్యక్షుడు, జనరల్ సెక్రటరీ ఉంటారు, ప్లస్ మిగతా సభ్యులు ఉంటారు. అలాగే ప్రతి డివిజన్లో కూడా అనుబంధ విభాగాలు ఉంటాయి. అన్ని చోట్ల అన్ని అనుబంధ విభాగాలు అవసరం లేనప్పటికీ మేము ఎన్ని వీలైతే అన్ని అనుబంధ విభాగాలను కూడా పెట్టుకుంటాం. దాదాపుగా ఒక్కొక్క చోట 15-16 అనుబంధ విభాగాలు కూడా ఉంటాయి. అలాగే మొత్తం సిటీ లెవెల్లో కూడా ఒక మెయిన్ కమిటీ ఉంటుంది. సిటీ కమిటీకి అనుబంధంగా అనుబంధ కమిటీలు ఉంటాయి. ఉపాధ్యాయుల కమిటీ, విద్యార్థుల కమిటీ, అలాగే తెలుగు సాంకేతిక నిపుణులని, మహిళలని, ఎస్సీ బీసీ మైనారిటీ, ఇలా TNTUC అని కార్మికుల కోసం అని చెప్పేసి ఇన్ని కమిటీల మధ్యలో నా బాధ్యత ఏంటంటే యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ పార్టీ, ఈ అర్బన్ పార్టీగా, వీళ్ళందరితో ఫస్ట్ సమన్వయం చేసుకోగలగటం. ప్రతి నెల కూడా ప్రతి కమిటీ వాళ్ళు మీటింగ్ వేసుకునేలాగా ఎంకరేజ్ చేయటం. ఆ మీటింగ్ వేసుకున్నప్పుడు ఏముందంటే వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి మెయిన్ సమస్యలు మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది. సరే 2-3 సమస్యలు ఉన్నప్పటికీ ఏదో మెయిన్గా 1-2 వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. దాన్ని సిటీ కమిటీ డిస్కషన్స్లోకి తీసుకుంటాం మేము. లేదు అది ఇంపార్టెంట్ వెంటనే మనం జిల్లా దృష్టికి తీసుకెళ్ళాలి లేదా కార్పొరేషన్ దృష్టికి తీసుకెళ్లాలంటే అక్కడ మేము అందరం కలిసి ఒక టీంలాగా కార్పొరేషన్ దృష్టి తీసుకెళ్తాం. కమిషనర్ కానివ్వండి, ఇంకేదో వేరే ఏ డిపార్ట్మెంట్ అయితే ఆ డిపార్ట్మెంట్ కాదు, పొలిటికల్గా దీనికి ఒక పాలసీ కావాలి, పాలసీ తర్వాత దీనికి సొల్యూషన్ వస్తుంది అనుకున్న విషయాలన్నీ కూడా మళ్ళీ మా కమిటీకి వస్తాయి, నగర కమిటీకి వస్తాయి. నగర కమిటీలో డిస్కషన్ జరిగిన తర్వాత జిల్లా కమిటీ వాళ్ళు స్టేట్ కమిటీకి అప్పజేయడం, స్టేట్ కమిటీలో దాని మీద అది మన ఒక్క సిటీకి సంబంధించిన అంశం అయితే ఒకటి, అది మన జిల్లా పరిధిలోనే మనం మాట్లాడుకుని మనం ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటాం, లేదు దీని ఇది రాష్ట్ర పరిధిలో ఒక వస్తుంది ఈ అంశం. ఉదాహరణకి మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఇంట్లో 2 వికలాంగులు ఉన్నారనుకోండి, మనం ఒకళ్ళకే అంతకుముందు ఇచ్చేవాళ్ళు, రెండో వాళ్ళు బ్యాక్ఫైర్ అయ్యేది, మీకు ఆల్రెడీ ఇంకో బెనిఫిట్ ఉందన్నట్టుగా. ఇప్పుడు ఇద్దరైనా ముగ్గురైనా ఎవరికైనా బెనిఫిట్ వచ్చే విధంగా మనం ఆ సాఫ్ట్వేర్ని కరెక్ట్ చేసుకోగలిగాం. అదంతా కూడా మన సిటీలో జరిగినటువంటి డిస్కషన్స్ ద్వారా జరిగిందే. రెండవది, ఒక పిల్లవాడికి ఏదన్నా ప్రాబ్లం ఉంటే, హెల్త్ ప్రాబ్లం, పేరెంట్స్కి ఇంకో బెనిఫిట్ వచ్చేది కాదు. ఇవాళ పేరెంట్స్కి సపోజ్ వయసు అయింది, 65 సంవత్సరాలు ఉన్నాయి, వాళ్ళకి పెన్షన్ వచ్చే అవకాశం ఉంది, వాళ్ళ కొడుకో కూతురో ఇంట్లో ఉంటారు అంగవైకల్యంతో, వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. ఈ రెండు ఉన్నాయి. ఇప్పుడు 3 అంశం ఏం మాట్లాడుతున్నాం మనం, 2 ఓల్డ్ పీపుల్ ఉంటే 65 దాటిన వాళ్ళు, లేదా 3 ఉంటే ఆ కుటుంబంలో 3కి ఇవ్వాలి కదా, మన ఒక్కళ్ళకి ఇచ్చేసి 3ని సర్దుకోమంటే ఎలాగూ. ఇది ఇప్పుడు యాక్టివ్గా డిస్కషన్లో ఉంది. ఇప్పుడు ఈ పాయింట్స్ చూడండి, ఐడెంటిఫై చేసింది మన డివిజన్స్లో అయినప్పటికీ, టేకప్ చేసింది మేమైనప్పటికీ, ఇవి రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి పాలసీ కావాల్సినటువంటి ఐటమ్స్. దాంట్లో డెఫినెట్గా మన వాళ్ళు అటు తెనాల నుంచి కొన్ని సలహాలు వచ్చినాయి, ఇక్కడ నుంచి కొన్ని సలహాలు వచ్చినాయి, వినుకొండ నుంచి ఒక సలహా వచ్చింది, ఇలా రాష్ట్రంలో ప్రతి పార్టీ కమిటీ ఎక్కడున్నా సరే వాళ్ళు మంచి మంచి ఐడియాస్ని తీసుకొస్తారు. అందుకని మేము ప్రతి నెల కంపల్సరీ మీటింగ్ పెట్టుకుంటాం. వినుకొండలో వచ్చిన ఒక రీసెంట్గా వచ్చినటువంటి ఒక సలహా చూడండి, దాని మీద ఆల్రెడీ పాలసీ కూడా వచ్చేసింది. అన్నదమ్ములు ఇల్లు పక్క పక్కన కట్టుకుంటారు, పక్క పక్కన కట్టుకున్నప్పుడు ఆ పక్క గోడని కామన్ గోడగా చేసుకోవచ్చా, చేసుకున్నందువల్ల వాళ్ళకి 2 అడుగులు స్థలం కలిసి వస్తుంది, ప్లస్ గోడ ఖర్చు కలిసి వస్తుంది. రూరల్లో ఇది చాలా ఇంపార్టెంట్ అయింది. ఇది వినుకొండ వాళ్ళు రైజ్ చేశారు, వాళ్ళు అడిగారు, అది జిల్లా కమిటీకి వచ్చింది, అది రాష్ట్ర కమిటీకి వెళ్ళింది, గవర్నమెంట్ని మేము రిక్వెస్ట్ చేసుకున్నాం, గవర్నమెంట్ ఇవాళ పాలసీ ఇచ్చింది. అన్నదమ్ములు పక్క పక్కన ఇల్లు కట్టుకుంటే మీరు సపరేట్గా 2 యూనిట్స్గా మాకు చూపించాల్సిన అవసరం లేదు, మధ్యలో ఒక గోడ కామన్ వాల్గా మీరు వాడుకోవచ్చు.
అయినప్పటికీ రెండు యూనిట్స్కి మీకు డబ్బులు వస్తాయి, మీకు స్థలం కలిసి వస్తుంది, ఖర్చులు తగ్గుతాయి, ఎటు పక్క పక్కన ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి, సాంప్రదాయం కాబట్టి మన దేశంలో దాన్ని గౌరవించినట్టు ఉంటుంది. ఇలా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 24 అవర్స్ మా పరిసరాలని, మన పరిసరాలని, అక్కడ ఉన్నటువంటి ఇబ్బందుల్ని, అక్కడ ఉన్నటువంటి ఆకాంక్షల్ని రిఫ్లెక్ట్ చేసే విధంగా ప్రతి నెల మీటింగ్స్ పెట్టుకోవడం, సిటీ పరిధిలో నేను బాధ్యత తీసుకుంటాను, మిగతా జిల్లా అంతా కూడా మన జీవీఎస్ ఆంజనేయులు గారు, మా అధ్యక్షులు వారు తీసుకుంటారు, ఏ నియోజకవర్గం ఆ నియోజకవర్గం అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జెస్ ఎమ్మెల్యే కానీ టీ పార్టీ తరఫున ఇన్ఛార్జి బోథ్ ఆర్ సేమ్ కాబట్టి వాళ్ళు తీసుకుంటారు. ఇంత బలమైనటువంటి యంత్రాంగంలో ఒక కీలకమైన పాత్ర ఈ సిటీ, కీలకమైనటువంటి పోర్షన్ ఈ సిటీ బాధ్యత అనేది కూడా చాలా రెస్పెక్టబుల్ థింగ్ అని, చాలా ఇంపార్టెంట్ పదవని, చాలా ఇంపార్టెంట్ బాధ్యత అని నేను తీసుకున్నాను. దానికి మించి ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా గుంటూరు వెస్ట్కి సంబంధించిన ఆలోచన కానీ ఇంకో సంబంధించిన ఆలోచన కానీ దీనికి ముడిపడి లేదు. మీరు ఎంత స్టడీ చేశారు లోతుగా, అలాంటి నియోజకవర్గం నుంచి పోటీ చేయటమే మీకు మేలు చేస్తుంది? మాకు ఆల్రెడీ ఉన్నారు కదా, నేను ఒక్కడే కాదు, నేను చెప్పిన స్టోరీ అంతా చంద్ర సాంసర్ ఒక్కడే చేయలేదు. ఎమ్మెల్యే గారి సహకారం ఉంటుంది, అక్కడ మద్దాలగిరి గారి సహకారం ఉంటుంది, అటు రావెల కిషోర్ బాబు గారిది ఉంటుంది. ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించి నేను ఐఎమ్ మోర్ లైక్ ఏ కోఆర్డినేటర్. వాళ్ళ సహకారంతో, వాళ్ళ ఆలోచనలతో, వాళ్ళు పెట్టిన మీటింగ్స్లో నుంచి కూడా మాకు చాలా సమాచారం వస్తుందని చెప్తున్నాను. ఇట్స్ డెఫినెట్లీ ఏ టీమ్ వర్క్. మాకు మూడు ప్లేస్లో ముగ్గురు ఉన్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళని గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం కానీ, వాళ్ళని డిస్టర్బ్ చేయాలనే ఆలోచన కానీ పార్టీ పరంగా ఏం లేదు. పార్టీ పరంగా నేను పార్టీ కార్యకర్తగా నేను అసలు చేయకూడదు. సో విల్ వెయిట్, మనకి ఏదైనా అవకాశం వస్తుందంటే ఎక్కడ వస్తుందో నాకు తెలీదు, జిల్లాలో ఎక్కడైనా రావచ్చు, లేదా ఎమ్మెల్సీ రావచ్చు, ఇంకేదైనా రావచ్చు, ఇంకేదైనా పదవి రావచ్చు, అవన్నీ కూడా అధిష్టానానికి సంబంధించిన అంశాలు, మనం అధిష్టానం కుదిలిపెట్టడం సేఫ్. అంటే అడగంది అమ్మైనా పెట్టదంటారు రాజకీయాల్లో, గట్టిగా వాయిస్ వినిపించి నాకు ఇది కావాలి అని చెప్పి ఒక సీనియర్ లీడర్గా మీరు పార్టీని ఎందుకు డిమాండ్ చేయకుండానే మీకు ఎమ్మెల్సీ, రాజ్యసభ కానీ ఇంకేదైనా సరే, కార్పొరేషన్స్ కానీ ఏమైనా వస్తాయని చెప్పని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు? అంటే నేను అడిగాను, 2-3 సార్లు అడిగాను. నా ధోరణి వేరుగా ఉండొచ్చు, మీ ధోరణి వేరుగా ఉండొచ్చు, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఆఫ్ ఇది ఉంటుంది. నా మాట మా అధినాయకుడికి అర్థమవుద్దని నాకు బాగా నమ్మకం. నేను చిన్నగా అడిగినా, పెద్దగా అడిగినా, గొడవ చేసినా నేనేం అడుగుతున్నాను ఆయనకు అర్థమవుద్ది. హీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ మీ. మాకు లీడర్ ఉన్నా అంటే ఆయనే, మనం ఆయనకే చెప్పాలి అల్టిమేట్గా. ఆయనకి తెలుసు అవకాశం ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అనేది. లెట్స్ వెయిట్ అండ్ సీ, దాంట్లో నాకేం ఇబ్బంది లేదు. ఆయన ఎప్పుడు ఏ అవకాశం ఇచ్చినా కానీ మా అవకాశం తీసుకుందాం. అప్పుడు వాళ్ళు ఎప్పుడు ఏ పని చెప్పినా కానీ ఆ పని చేయడానికి రెడీ. ఇప్పుడు కార్యనిర్వాహక కార్యదర్శిగా మేము చాలా నియోజకవర్గాల్లో అబ్జర్వర్గా పనిచేసాం, చాలాసార్లు తిరిగాం. ఇప్పుడు తిరుపతి పార్లమెంటు మొత్తం చూశాను ఒక సందర్భంలో, నేను 7 నియోజకవర్గాలు. అలాగే విశాఖపట్నం జిల్లాకు కొంతకాలం వెళ్ళాం ఒక ఎంపీ గారు నేను కలిసి. అట్లా ఇట్ డజంట్ మ్యాటర్, ఇప్పుడు వర్క్ ఈజ్ వర్క్, పార్టీ వర్క్ ఈజ్ డిఫరెంట్. పొలిటికల్గా మనం కంటెస్ట్ చేయటం, గెలవటం, రిప్రజెంటేషన్ అనేది డిఫరెంట్ ఆస్పెక్ట్. నామినేటెడ్ పదవులు డిఫరెంట్ ఆస్పెక్ట్. ఈ మూడు కూడా మూడు డిఫరెంట్గానే ఆలోచించాలి. మూడు కూడా పార్టీ అవసరాలు, ప్రజల అవసరాలు, ఉన్న కాంటెక్స్టు, రాజకీయ పరిస్థితులు, వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మనం ఏది సింపుల్గా ఎజ్యూమ్ చేసుకోవడానికో, సింపుల్గా కొట్టేయడానికో అవకాశం లేదు. పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు బీజేపీని పూర్తిగా విభేదించారు. జాతీయ స్థాయిలో ఇంకొక ఆల్టర్నేటివ్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ. ప్రస్తుతం మనం చూస్తే బెంగళూరులో కుమారస్వామి ప్రమాణ స్వీకారం అప్పుడు కూడా రాహుల్ గాంధీతో పాటు, సోనియా గాంధీతో పాటు తను కూడా వేదిక పంచుకున్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీతోటి పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయా, ఏ మేరకు ఉన్నాయి? వెల్ ఫస్ట్ క్వశ్చన్కి ముందు, 2014లో మేము భారతీయ జనతా పార్టీతో కానీ జనసేనతో కానీ పొత్తు పెట్టుకున్నప్పుడు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనకి కాంగ్రెస్ ఇటు అన్యాయం చేసింది. అహేతుకమైనటువంటి ఈ విభజన ద్వారా మనకి ఇవ్వాల్సినవి మనకి ఇవ్వకుండా వాళ్ళు ఏదో ర్యాండమ్గా చేసేసారు, అది కరెక్ట్ కాదు. బీజేపీ వాళ్ళు మనకి ప్రత్యేక హోదా ఇస్తామంటున్నారు, మనకి స్పెషల్గా మనల్ని ప్రోత్సహిస్తామంటున్నారు, ఆదుకుంటామంటున్నారు కాబట్టి బీజేపీ ప్రభుత్వం వస్తే మంచిది, బీజేపీతో మనం మిత్రపక్షంగా ఉంటే మంచిది, మన రాష్ట్రానికి మంచి జరుగుతుందని చెప్పేసి దట్ వాజ్ ద సింగిల్ పాయింట్ ఎజెండా.
ఇక అంతకంటే బీజేపీతో మేము పొత్తు పెట్టుకోవడానికి ఏ అదర్ ఎజెండా లేదు. అలాగే పవన్ కళ్యాణ్ గారు, ఆయన సహకరించాడు, ఆయన వల్ల కొంత ఓటింగ్ వచ్చి ఉంటుంది, మనం అధికారంలోకి రాగలిగాం, ఒకటి ఇక్కడ రాగలిగాం, రెండు కేంద్రంలో బీజేపీ రాగలిగింది, సంతోషం. అయితే అనుకున్న విధంగా చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసే విధానంలో కానివ్వండి, లేదా మన్మోహన్ సింగ్ గారు, అరుణ్ జైట్లీ గారు రాజ్యసభలో ఇచ్చిన హామీలు అనుకోండి, వెంకయ్యనాయుడు గారు ఇచ్చిన హామీ అనుకోండి, దాన్ని మనం దాదాపుగా చట్టంలాగానే భావించాం. చట్టంలో లేనప్పటికీ చట్టం అంత పవర్ఫుల్గా భావించాం. దాన్ని వీళ్ళు క్యాజువల్గా దారి తప్పిస్తూ తెర వెనక్కి తీసుకెళ్తూ, ప్లానింగ్ కమిషన్ లేదు కాబట్టి, నీతి ఆయోగ్ వచ్చింది కాబట్టి, ప్లానింగ్ కమిషన్ చేసిన వర్క్ ఇప్పుడు నో లాంగర్ వ్యాలిడ్ కాబట్టి అంటూ ఒక కేబినెట్ నిర్ణయాన్ని, కొంత దూరం వచ్చినటువంటి ప్రత్యేక హోదా నిర్ణయాన్ని వీళ్ళు కొట్టేసి అది సాధ్యం కాదు, వీలు కాదు అని అన్నప్పుడు మిత్రపక్షంగా అప్పుడైనా మనం రివోల్ట్ చేయొచ్చు, అప్పుడైనా తెగతెంపులు చేసుకోవచ్చు, రాష్ట్రానికి నష్టం జరిగిందని చెప్పేసి మనం కేకలు వేయొచ్చు, కానీ దానికి ఆల్టర్నేటివ్ ప్రపోజల్ వాళ్ళు పెట్టినప్పుడు పేరు ఏదైనా సరే మనకు అల్టిమేట్గా కావాల్సింది మన రాష్ట్రానికి మంచి జరగాలి కాబట్టి స్పెషల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తాము అని వాళ్ళు ఒక ప్రపోజల్ని తీసుకొచ్చినప్పుడు సరే పేరు ఏదైతే ఏమైంది మన రాష్ట్రానికి మంచి జరగటం ఇంపార్టెంట్ అని చెప్పేసి మేము దాన్ని ఒప్పుకుని దాన్ని భారతీయ జనతా పార్టీ నాయకుల కంటే ఎక్కువగా మేము ప్రమోట్ చేసి ప్రజలను కూడా కన్విన్స్ చేసి దానివల్ల మనకు బెనిఫిట్ వస్తుందని ఆశించాం. ప్రత్యేక హోదాకేమన్నా ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని దాటేశారు. మనం అడిగినటువంటి చట్టబద్ధత ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తే ఇచ్చారు, దానికి చట్టబద్ధత కావాలని మనం ఏదైతే అడుగుతున్నామో అది మాత్రం దాటేస్తున్నారు. మళ్ళీ అంటే ఈ ప్యాకేజీని కూడా దాటేస్తున్నట్టే కదా. సరే చూసాం, 2016 జరిగిన తతంగం 17 కరెక్ట్ కాల, 17 కరెక్ట్ కాంది, 18 యూనియన్ బడ్జెట్ వచ్చేసింది లాస్ట్ బడ్జెట్, ఇప్పుడు కూడా వాళ్ళు కరెక్ట్ చేయాల అంటే ఇంకా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదనే కదా. సో మనం ఏదైతే ఆశించి బీజేపీతో పొత్తు పెట్టుకున్నామో ఆ పొత్తు ధర్మాన్ని, ఆ మెయిన్ పాయింట్ని బీజేపీ వద్దనుకుంది. ఒక ప్రైమ్ మినిస్టర్గా ఆయనకి సోల్ రెస్పాన్సిబిలిటీ ఉంది ఈ విషయంలో, ఎవరి మీద దాటేలేడు ఆయన. సరే అది కాదనుకున్నాము, మేము మా ఇద్దరు మంత్రులు బయటకు వచ్చేసారు, మన తరఫున ఉన్న ఇద్దరు మంత్రులు, తర్వాత ఎన్డీఏలో నుంచి తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చేసింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీని పొలిటికల్గా మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది, ప్రభుత్వంతో ప్రభుత్వం ఏం రావాలో చట్టపరంగా తెచ్చుకోవాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఉంది, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో ఫైట్ చేయాల్సిందే, కేంద్ర ప్రభుత్వానికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందే, కేంద్ర ప్రభుత్వాన్ని తన హామీల్ని తన చట్టబద్ధంగా తను చేయాల్సిన పనులు చేయించాల్సిందే. పొలిటికల్ ఎరేనాలో టీడీపీ వేరు, బీజేపీ వేరు, ఇప్పుడు ఈ మాటలు జరుగుతున్నాయి. ఈ మాటలు జరుగుతున్నాయి. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గమనిస్తే, చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో ఎప్పుడైతే విభేదించి బయటకు వచ్చారో అప్పుడే సిడబ్ల్యూసీలో రాహుల్ గాంధీ గారు, నేను ప్రధానమంత్రి అయితే ప్రత్యేక హోదా అనేది నా మొదటి సంతకం అని చెప్పని ఒక తీర్మానం చేశారు. దీన్ని ఆసక్తికరమైనటువంటి విషయం లాగా ఉంది, దీన్ని ఎలా చూడాలి? అంటే కాంగ్రెస్ పార్టీని కూడా అంత ఈజీగా నమ్మడానికి లేదండి. వాళ్ళు కూడా చట్టం చేసినప్పుడు ఇంకొద్దిగా బ్యాలెన్స్ చేసి ఉండొచ్చు, రిసోర్సెస్ విషయంలో కానివ్వండి, వీటిని పంచుకునే విషయంలో కానివ్వండి, నీటి విషయంలో కానివ్వండి, కర్మాగారాల విషయంలో కానివ్వండి, వాళ్ళు ఈ విల్లులు షల్లులు పెట్టేసి గందరగోళం చేసేసి రాబోయే ప్రభుత్వాలకి మార్గాలు చూపించి తప్పుకోవడానికి ఇవన్నీ చేశారు కాబట్టి వాళ్ళను కూడా అంత ఈజీగా మనం వాళ్ళు మాట్లాడినంత నిజం అనుకోవడానికి లేదు. అట్ ద సేమ్ టైం దేశవ్యాప్తంగా రాజకీయ పరిస్థితులు మారిపోతున్నాయి కాబట్టి కాంగ్రెస్లో పరివర్తన వచ్చిందేమో నాకు తెలియదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసింది. పివి నరసింహారావు గారి టైంలో మనం ఇక్కడ స్ట్రాంగ్గా టీడీపీ ఉన్నప్పటికీ కూడా ఆయన మనం ఏకగ్రీవంగా పంపించాం, కాంగ్రెస్ మనిషి అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ అనేక సార్లు ఎంపీలు గెలిచారు. బలమైన స్టేట్ ఇది వాళ్ళకి, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని కాదనుకుని టీడీపీ గండి కొట్టుకుంటూ టీడీపీ గెలుస్తుంది కాబట్టి టీడీపీ కాంగ్రెస్ ఒరిజినల్గా బలమైన పార్టీలు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో నుంచి పుట్టిన పిల్ల కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో చేస్తున్నారు. సరే చూస్తూ చూస్తూ కాంగ్రెస్ పార్టీ అంతా వాళ్ళకు వదిలేస్తుందా, లేదంటే వాళ్ళు కూడా ఏదైనా క్లెయిమ్ చేస్తారా రాబోయే రోజుల్లో? 2014 అయితే వాళ్ళకి ఏం అవకాశం లేదు కాబట్టి ప్రజలు వాళ్ళని విభేదించారు, సున్నా చేశారు. రాబోయే రోజుల్లో కూడా నా ఉద్దేశం కాంగ్రెస్ పరిస్థితి సున్నాగానే ఉంటుంది ఆంధ్రప్రదేశ్ వరకు మాట్లాడుకుంటే.
కేంద్రంలో వాళ్ళ పరిస్థితి మెరుగవుద్దో లేదో కూడా మనకు కనపట్లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ గారు ఒక అవకాశవాద స్టేట్మెంట్ ఇచ్చి ఉండొచ్చు, నేను దాని జోలికి కూడా వెళ్ళలేదు. ఇప్పుడు ఇది గేమ్ ఆడొద్దని చెప్తున్నాం. ఇవ్వడానికి వీల్లేదని బీజేపీ అంటే, ఇస్తామని తీర్మానం చేసిన కాంగ్రెస్ పార్టీ మరి పార్లమెంట్లో నిలదీయాలి కదా. వాళ్ళకి దిస్ షుడ్ బి ద మెయిన్ ఎజెండా. వాళ్ళేం చేయట్లేదు, వాళ్ళు లేఖ రాసామంటున్నారు, ఒకరోజు పార్లమెంట్లో రైట్ చేసామంటున్నారు, ఒక క్వశ్చన్ అడిగామంటున్నారు, కానీ అంతకంటే కాంగ్రెస్ పార్టీ ఏమి ఫైట్ చేయట్లేదు.